బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఎప్పుడు అగ్గి మీద గుగ్గిలమయ్యే మమతా బెనర్జీ ఇలా ప్రధానిని కలవటం అందరికీ చర్చనీయాంశమైంది. అసలు ఏం జరుగుతోంది? ప్రధాని మోదీని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడడం మామూలే. అయితే మోదీ అంటే అంతెత్తున లేచే దీది శుక్రవారం ప్రధానిని కలిసేసరికి అపోజిషన్ పార్టీ నేతలే కాదు సొంత పార్టీ నేతలు కూడా షాక్ తిన్నారు. దీది ఏంటి, మోదీని కలవడం ఏంటి, అసలు ఇది కళ నిజమా అని కంగు తిన్నారు. అది కూడా ప్రధాని ముందుకు వెళ్ళడానికి కూడా 10 సార్లు ఆలోచించే మమతా బెనర్జీ అంత ఆప్యాయంగా మోదీని పలకరించడం ఇప్పుడు పొలిటికల్ స్ట్రీట్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. దీంతో బెంగాల్ టైగర్ కాస్త పిల్లిగా మారిపోయిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మూడో కూటమి కోసం స్ట్రాంగ్గా ప్రయత్నిస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతూ ఉండగానే ఇప్పుడు ఈ సీన్ చూసిన వారంతా కళ్ళు తేలేస్తున్నారు. అయితే పార్థ చటర్జీ చేసిన పాపమే అని, ఇది తన మెడకు కూడా చుట్టుకుంటుందన్న ముందు చూపుతోనే దీది ఇలా పక్కా స్ట్రాటజీతోనే మోదీ ముందు తలొగ్గిందని కొంతమంది వాదిస్తున్నారు. ఆగస్టు 5న ప్రధాని మోదీని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి మర్యాద పూర్వకంగా మాట్లాడారు. ప్రధానితో మీటింగ్ సమయంలో కోవిడ్ ఇష్యూ, మరిన్ని వ్యాక్సిన్లు మరియు మెడిసిన్స్ అవసరం వంటి ఇష్యూస్ గురించి కూడా చెప్పానన్నారు. పెండింగ్లో ఉన్న బెంగాల్ రాష్ట్రం పేరు మార్పు అంశాన్ని కూడా తన మీటింగ్ సమయంలో లేవనెత్తానని, ఈ పేరు మార్పు విషయంపై చూస్తానని మోదీ చెప్పారని కూడా మమతా తెలిపారు. అయితే మోదీపై ఎప్పుడు విమర్శలు గుప్పించే మమత ఇప్పుడు ఆమె స్వయంగా ఢిల్లీకి వెళ్లి మరీ ప్రధానిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఢిల్లీకి బయలుదేరే ముందు కోల్కతా ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీ భార్య జసోదా బెస్ ను కూడా ఆమె కలిశారు. అయితే ఎయిర్పోర్ట్లో కాసేపు ఆమెతో ముచ్చటించిన మమత జసోదాకు చీరను కూడా గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత ప్రధానిని కలిసిన దీది మోదీకి కుర్తా, స్వీట్స్ కానుకగా ఇచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మంత్రి పార్థ చటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తర్వాత ప్రధానమంత్రితో దీది ఇలా సమావేశం కావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. గాల్లో పాఠశాల ఉద్యోగుల నియామకం కుంభకోణం కేసులో అరెస్టైన పార్థ చటర్జీ, ఆయన సన్నిహితులు అర్పిత ముఖర్జీకి మరో 14 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ పొడిగించింది. ఈడీ అభ్యర్థనతో ఆగస్టు 18 వరకు కస్టడీని పొడిగిస్తూ కోల్కతాలోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. పార్థ చటర్జీ కోరిన బెయిల్ పిటిషన్ను రద్దు చేసింది. దీనిపైనే దీది ప్రధాని మోదీతో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చటర్జీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసే దీది పాపం అతగాడు చేసిన పనితో అడ్డంగా బుక్ అయిపోయింది. ఆధారాలతో సహా చటర్జీ దొరికిపోవడంతో అతనిని కాపాడితే తను ఇరుక్కుపోతుందని దీది అర్థం చేసుకున్నారు. ఇంకా మోదీపై ఇలాగే మొండి వైఖరి చూపిస్తే తనను ఇరుకున పెట్టే అవకాశం ఉండటంతో మోదీతో కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మార్పుతో పాటు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉండటం వల్ల కేంద్రంతో సత్సంబంధాలు సాగించాలని మమత భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంతో విభేదాలను కొనసాగిస్తే తమకే నష్టం జరిగే అవకాశం ఉందని ఆమె ఆలోచించున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.